చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం చాకలవాణి గుంట గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందిన మహిళలు, వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు ఎం వెంకటేష్ మరియు గ్రామ వాలంటీర్ల సమక్షంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి హారతులిచ్చి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు జగన్మోహన్ రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఎన్నడూ లేని విధంగా గిరిజనులకు ప్రతి ఒక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రజలకు సేవకుడిలా, నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్క పథకము ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్ల ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పథకాల పంటలు పండిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎల్లవేళలా మాకు నాయకులుగా ఉండిపోవాలని, ఇది ప్రతి ఒక్కరి కోరిక అని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జరిగింది అంటే మా అబ్బాయి వచ్చి 7th క్లాస్, మా అబ్బాయికి వచ్చి 15,000 అనేది అమౌంట్ అనేది వేయడం జరిగిందన్న, దాని తీసి మేము అనేది ఖర్చు పెట్టడం అనేది మేము చేయలేదు. అది మా 5 సంవత్సరాలుగా నాకు రేషన్ కార్డు బిల్లు లేకుండా 5 సంవత్సరాలుగా, 6వ సంవత్సరం పెట్టిన తర్వాత మా గ్రామ వాళ్ళకి మార్గంగా నాకు కార్డు వచ్చింది. ఇప్పుడు 2 దఫాలుగా నేను దీవేసుకున్నా ఆయన మీద ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మాడు ఒక అన్నయ్యగా ప్రతి ఒక్కరికి సహాయపడాలని, అయినా మళ్ళా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఎస్టీ యానాది మహిళలందరూ సాగలవాణిగుంట గ్రామం వద్ద మన స్కూల్ దగ్గర ఈ జగనన్న రుణమాఫీ అని 4 విడతలుగా చేస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి మాట ఇచ్చారు. రైతులకి కానీ, ఇట్లా డోక్రా మహిళలకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఆటో వర్కర్స్ కానీ, మన మేస్త్రి పనిచేస్తున్న లేబర్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క లేబర్కి, జాబ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పాదయాత్రలో దగ్గర దగ్గర 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో పేదవాడు ఎలా బతుకుతున్నారనేది కష్టాలని కంటితో చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ బాధలు గుర్తుపెట్టుకునేసి ఏదో కోట్లకి పడగెత్తిన అతను మన కష్టాలు తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి సహాయం చేయాలనేసి ఒక ఉద్దేశంతో అతను ఫస్ట్ మనకు అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు. అమ్మఒడికి 15,000 రూపాయలు వేశాడు. అట్లే స్కూల్ ఫీజు రిమెంబర్ అని ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఫీజు రిమెంబర్ చేశాడు. అలాగే పేదవాళ్ళకు వచ్చి ఆ రోజు పాదయాత్రలో ఇల్లు లేకుండా ఒక కుటుంబంలో 5 మంది ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ బాధలు చూసి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసేదానికి కంకణం కట్టుకొనేసి ప్రతి ఒక్క మహిళలకి ఇంటి స్థలం ఇవ్వాలనేసి అని 2.5 సెంటు నుంచి 1.5 సెంటు వరకు సెటిల్మెంట్ పట్టా అంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని ఇంతకుముందు డిఫామ్గా ఇస్తున్నారు, అది మనకు ఎందుకు ఉపయోగపడని పట్టా ఇస్తున్నారు. ఇప్పుడు మన అన్న జగనన్న సీఎం గారు మనకు సెటిల్మెంట్ పట్టా అనేసి అని ఇవ్వాలని 30 లక్షల మందికి ఇప్పుడు ఫస్ట్ స్కీమ్లో శాంక్షన్ చేసి అందరికీ పట్టాలన్నీ ఇష్యూ చేసేదనుకున్నారు. కానీ మధ్యలో కొందరు తెలుగుదేశం వాళ్ళు, టీడీపీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్ళి ఇవ్వకూడదు, పేదవాళ్ళు బాగుపడిపోతారనేసి అని ఇవ్వకూడదు అనేసి అని ఈరోజు ఆఫ్ చేయబడుతున్నది. కానీ మన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు, పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఖచ్చితంగా ఇచ్చి తీర్తారు. మనకు 2 అక్టోబర్ ఇవ్వాలనేసి అని అనుకున్నాడు. ఆ రోజుకు ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తాడు. తర్వాత మన భూములు పంపిణీ చాలా దగ్గరలో జరిగినాయి, పేదవాళ్ళకి, గిరిజనులకి భూ పంపిణీ ఇంత చాలా దగ్గరలో జరుగున్నాయి. ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా కొంతమందికి ఇచ్చున్నారు, కొంతమందికి లేదు. ఎందువల్లంటే అనుభవంలో ఉన్న వాటిని ఇవ్వమన్నాడు, అనుభవంలో లేని వాటిని తర్వాత రేపు సంవత్సరం ఇస్తాడని చెప్పేసి అని అందరికీ చెప్తున్నాడు. అలాగే మన నారాయణస్వామి అన్న గారు మనకు దగ్గరుండి, మన జీడీ నెల్లూరు నారాయణస్వామి డిప్యూటీ సీఎం గారు కూడా మనం అడిగినా అడగకపోయినా ఫోన్లు చేసి లీడర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఏ సహాయం కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, అమ్మఒడి కావాలన్నా, రైతు భరోసా
కావాలన్నా రైతుకి వచ్చి ఇప్పుడు కొత్త స్కీమ్, ఆవు ఉంటే 30,000 రూపాయలు ఇన్సూరెన్స్, గొర్రెలున్నా మేకలున్నా వీళ్ళ మేపుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేసి అని చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మనకు మహిళలకు వచ్చి సెయ్యత్ అనేసి అని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకు 18,750 రూపాయలు పెట్టాడు. దాని తర్వాత వచ్చి మహిళలకు వచ్చి డోక్రా మహిళలకు వచ్చి జగనన్న ఆసరా అనే పథకం పెట్టాడు. ఇలాగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కుల మత భేదం లేకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఎంత గొప్ప విషయం అంటే అసలు ఎప్పటికీ రాదనుకున్నాం. అలాగే టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చేసి చదివించాలనేసి అని ఒక యజ్ఞంలాగా అన్న ముందుకు నడుస్తున్నాడు. అన్న ఎప్పుడు ఇలాగనే ఉండాలి. ఎప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారే మహిళలకి అన్నగా, మేనమామగా, కొడుకుగా, మనవడుగా, అన్నయ్యగా, మాలాంటి యూత్కి కూడా అన్నగా, తమ్ముడుగా, అన్నగా, అన్ని రకాలుగా మామగా ఈరోజు ముందుకు నడిచి వెళ్తున్నాడు. కాబట్టి ఇలాగా ఎన్నో ఇంకా ఎన్నో సాధించాలని మన జగన్మోహన్, మన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి అన్న గారు ఎమ్మెల్యేగా ఉండాలి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకు సీఎంగా ఉండాలనేసి కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నారాయణ స్వామి నాయకత్వం, జై నారాయణ స్వామి నాయకత్వం, నారాయణ స్వామి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.